ఏం పెళ్ళిలో వదినా కట్నాలు పోతే గాని కాపురాలు బాగుపడవని అనుకుంటాను బాగా చెప్పావు వదినా అవునవును ఈ వరకట్నాలకు వ్యతిరేకంగా మనందరం కలిసి ఒక ఉద్యమం చేస్తే బాగుంటుందేమో అవును మరి చెయ్యొద్దు మా ఆక్రోడ్ పిల్లవగానే నేను అలాగే చేద్దాం అనుకుంటున్నాను మన కండక్టర్ రెడీరా వాడా పెద్దమ్మ లక్కలికి లేడే పెద్దపురం వెళ్ళడా ఏమైనా ను గ్రేట్ ఏ గట్స్ అంటే నీలా ఉండాలరా కానీ నిన్ను చూస్తుంటే నాకు బాగా అస్తుంది మామ ఏంటిప్పా సుభమంతి ఎంగేజ్మెంట్ చేసుకుంటుంటే ఇలా చేస్తేవిట్రా అప్సెట్ ఉన్నాయలా నీననేది అదేరా సుఖం ఉండేవాడు పెళ్లి చేసుకొని కష్టాల పాలు అవుతున్నారు కదా అని చెవరుగా వాడేం పెళ్ళ మాడవేనా నీలాగా నీ పెళ్లి పెద్దావైందిరా ఎవరు మన పరిమళ ఏంటే మాల ఇష్టపడ్డ వాళ్ళని కలిపి అక్షింతలేస్తున్నావు బానే ఉంది మరి మాకు కూడా అక్షింతలేసే ఛాన్స్ ఇస్తావా లేదా మన టేస్ట్ కి థాట్స్ కి తగ్గ పర్సనాలిటీ దొరకాలి కదా మా అన్నే ఉన్నాడు పర్చేం చేయనా ఏయ్ నిన్ను అయినా అందరికి సీతగారంత టాలెంట్ ఉండాలి కదా కూర్చోండి రండి ఆంటీ ఇప్పుడే వస్తాను కూర్చోండి అందరూ వచ్చేసినట్టేగా ఇంక ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు ఒక ఇంపార్టెంట్ పర్సన్ రావాలి ముందే పరిచయం నీ గర్ల్ ఫ్రెండ్ ఏనా పెళ్లి చేసుకునేది అరే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని ఎలా వదిలేస్తానా అమ్మాయి అమ్మాయి ప్రేమికుడు అంటే నీలా ఉండాలి మరి నాకు నీ గర్ల్ ఫ్రెండ్ ని పరిచయం చేయవా అయ్యో ఎంత మాట అన్న అంజలి అంజలి ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తే రెట్టింపవుతుందని నాకు తెలుసు అంకుల్ మీరా ఏ సీత ఆ రోజు నన్ను కాపాడింది నేనే అవునా రండి అంకుల్ అన్నా చాలా థ్యాంక్స్ అన్నా వస్తున్నా వస్తున్నాం వాడి పెళ్ళే వాడికి నేను ఇచ్చే సర్ప్రైజ్ కి కామిల్లు తమ్ముడలు మార్చుకోండి అందువల్లే రాజా నేను పెట్టిన గడ్డి తిని నా మీదకి కొమ్మిసిరింది
తప్పు లేదు కదా నో నా కుటుంబానికి చెందాల్సిన ఆస్తి మీద ఒకడు కన్నేశాడు వాడు ఎవడో చెప్పండి నేను స్కెచ్ చేస్తా ఈసారి స్కెచ్ నేనేస్తా స్పాట్కి నువ్వు వెళ్ళు ఏంటి ఆలోచిస్తున్నావు స్పాట్కు నిన్ను వెళ్ళమన్నానా నువ్వే వెళ్ళాలి నీ చేతులతోనే వాడిని చంపాలి పో అలాగే అంజలి ఇదేంటిది అన్నా వాడు అమ్మాయి గారిని దించి ఒంటరిగా బైక్ మీద బయలుదేరిండు నెంబర్ 4 లోకి ఎంటర్ చేసినాం చేతితోనే నా కొడుకును చంపించాలని చూస్తాను నేనే నరికేస్తామనుకున్నా నీ కొడుకు కాబట్టే నిన్ను పంపించా వాడేం తప్పు చేశాడండి ఎంత దమ్ముంటే నా కొడుకు ఇష్టపడిన అమ్మాయిని ప్రేమిస్తాడు నా కొడుకు కూడా ప్రేమించాడు నా కొడుకు నీ కొడుకు ఒక్కటేనా తల కొరివి పెట్టకో పెట్టించుకో అంజలి వంశీని ప్రేమించట్లేదు దాని ప్రేమ ఎవడికి కావాలరా నా కొడుకు ప్రేమించాడు అది చాలు బతిమాల్తావో బెదిరిస్తావో అట్టొస్తే నీ కొడుకుని అడ్డంగా నరికేస్తా అంజలిని మర్చిపో ఎందుకు మర్చిపోవాలి ఆ రాముని పెళ్లి జరగనివ్వడరా మధ్యలో వాడెవడు మా పెళ్లికి వాడికి సంబంధం ఏంటి వాడి కొడుకు కూడా అంజలిని ప్రేమిస్తున్నాడు వాడు మాత్రమే ప్రేమిస్తున్నాడు కానీ మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం మా పెళ్లికి ఎవడంటే వచ్చినా లెక్క చేయను మర్చిపోతాను ప్రేమ కోసం ప్రాణాలైనా ఇస్తాను కానీ ప్రాణం కోసం ప్రేమను మాత్రం వదులుకోను వాడి గురించి నీకు తెలియదురా వాడు రాక్షసుడు వాడి కొడుకు కోసం ఏమైనా చేస్తాడు మీలా కొడుకుని చంపడానికి రాడుగా నాన్న నువ్వు ఎప్పుడు తిట్టినా నాన్నే కరెక్ట్ అనుకునేవాడిని పోయింది నాన్న మీ మీద గౌరవం పూర్తిగా పోయింది నా కన్న తండ్రి ఓ నీచుడి దగ్గర పనిచేస్తున్నాడు నిజం మాట్లాడుతున్నాను కొడుకు మీద కత్తి దూసిన కన్న తండ్రితో మొదటిసారి ఎదురు తిరిగి మాట్లాడుతున్నా నీకేం తెలుసండ్రా ఆయన్ని దోషించేసి మాట్లాడుతున్నావు మీ నాన్న అందరూ తన వాళ్ళు అనుకుని నలుగురితో కలిసి చిట్ ఫండ్ కంపెనీ పెట్టారు వాళ్ళని పూర్తిగా నమ్మేశారు కానీ వాళ్ళు మీ నాన్నను మోసం చేసి డిపాజిటర్ల డబ్బుతో విదేశాలకు పారిపోయారు దాంతో మన కుటుంబం రోడ్డున పడిందిరా అందులో ఓ డిపాజిటర్ మొత్తం డబ్బంతా కట్టి మీ నాన్నగారిని మన కుటుంబాన్ని కాపాడారు ఆయనకి మీ నాన్నగారి తెలివితేటలు కావాలి మనకి ఆయన ఇచ్చే డబ్బు కావాలి అప్పట్లో ఇంతకంటే వేరే దారి దొరకలేదు నువ్వేం చెప్పి ఆయన సమర్థించినా నాన్న చేసిన తప్పే నేను ఆ రోజు అలా చేయకపోతే ఈ రోజు ప్రశ్నించడానికి నువ్వు ఉండేవాడు కదరా ఏమైనా మీరు చేసిన తప్పు అంతే
సీతా వాడితో నువ్వు గెలవలేవురా ఓడిపోవటం నాకు చేత కాదు నాన్న ఏం వాడు మొదలు పెట్టాడు ఫినిషింగ్ నేను ఇస్తా జాగ్రత్తరా ఆ విషయం వాడికి చెప్పు ఫస్ట్ మార్క్స్ రావాలంటే నువ్వు గ్రామర్ బాగా నమస్తే నమస్తే ఆ కూర్చోండి కూర్చోండి నమస్తే కూర్చోండి మీ పాపా నైస్ నైస్ కూర్చోండి చూస్తారే పెట్టండి అక్కడ ఏంటండి ఇదంతా అర్థం కాలేదా నిశ్చితార్థం ఎవరికి మీ అమ్మాయికి మా అబ్బాయికి చూడండి మా అమ్మాయికి నిశ్చితార్థం అయిపోయిందంటారు కానీ ఇదే అసలైంది మీరేం భయపడనక్కర్లేదు పెళ్లి నా రేంజ్కి తగ్గట్టు చేద్దాం ఖర్చు విషయం మర్చిపోండి నేను సంపాదించినదంతా నా కొడుకు కోసమే మీరు వచ్చి అక్షింతలు వేస్తే చాలు ఈ పెళ్లి జరగదు బాబాయ్ డ్రామా నీ పేరేంటమ్మా చిక్కి అమ్మా చిక్కి అమ్మా అమ్మా బేబీ ఆరేళ్ల మీ బాబ ఏడుస్తుంటేనే తట్టుకోలేకపోతున్నారే మరి పాతికేళ్ల నా కొడుకు గురించి నేనెంత బాధపడాలి నా కొడుకు ఏది ఇష్టపడ్డా తెచ్చివ్వడం నా బలహీనత మీ అమ్మాయిని కావాలనుకున్నాడు తెచ్చిస్తాను ఈ పెళ్లి చేయాలని నేను డిసైడ్ చేసుకున్నాక కాదంటే ఏం జరుగుతుందో మీకు తెలుసు తీసుకోండి తీసుకోండి నువ్వు నా పెళ్లి డిసైడ్ చేయడానికి ఆ రోజు నన్ను చంపడానికి వచ్చి కాపాడినట్లు నాటకం ఆడి ఇప్పుడు నిశ్చితార్థం అంటూ ఇంటికి వస్తావా పోరా బయటికి సభాష్ సభాష్ నా కొడుకు సెలక్షన్ సూపర్ చిరుతపులి లాంటి కోడల్ని ప్రేమించాడు ఎవరా నీ కోడలు నలుగురిని వెంటనే వస్తే భయపడి ఒప్పుకుంటాననుకున్నావా ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి నవ్వుతూ ఒప్పుకుంటే బ్రాహ్మణ పద్ధతిలో ఏడుస్తూ ఎదిరిస్తే గాంధర్వ పద్ధతిలో